हेलो एव्रीवन वेलकम बैक टू मई चैनल रेसीपी वी चिकड़काय मेत कूर इंदुकोसम मुंदुगा स्टव ऑन चेसुकोनी कड़ाई पेट्टुकोवाली तर्वाता तगिनंत ऑयल वेसुकोनी कोंचेम जीलकर्र वेसुकोनी फ्राई चेसुकोवाली तर्वाता उल्लिपायलु वेसुकोनी पच्चिमिर्चिनी कूडा वेसुकोनी फ्राई चेसुकोवाली इक्कड नेनु पच्चिमिर्ची एक्कुवगा वेसुकुन्नानंडि कारं पोडि वेयडं लेदु काबट्टि ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంకా మెంతం కర్రీ అండి. చిక్కుడుకాయలో మెంతం వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. అందులో పచ్చిమిర్చి చిక్కుడుకాయ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి మెంతం అయితే చాలా వరకు బాగా ఉడికిపోయిందండి. ఆయిల్ ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిక్కుడుకాయలను కూడా వేసుకోవాలి. చిక్కుడుకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మెంతం కూరలో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్త్కి మంచిదండి. ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత వచ్చి ఒక స్పూన్ salt కూడా వేసుకోవాలి. salt వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి చిక్కుడుకాయని అయితే మంచిగా ఉడికిపోయిందండి. తర్వాత ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషస్ వరకు ఉడికించుకోవాలి. టమాటా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం టమాటా ఉడికిందా లేదని. చూడండి టమాటా అయితే బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి టేస్ట్ విషయానికి వస్తే అసలు మామూలుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందులో చిక్కుడుకాయ పచ్చిమిర్చి మెంతం వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.